బెంజీ గుట్కా రుచి చూశారు, ఎడ్ల బండిలో ప్రయాణం చేశారు, బెంజీ కారులో వెళ్లారు, ఐదు తరాలను కల్లారా చూశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బహుశా 104 ఏళ్ల సీనియర్ సిటిజన్ ఆమె కావచ్చు. పెద్దపల్లిలో ఆనాటి తరం జ్ఞాపకాలను గుర్తు చేస్తూ పాత జ్ఞాపకాలకు చిరునామాగా నిలిచిన చింతల ఫని అనసూర్యమ్మ 104వ ఏట ఆదివారం రాత్రి కన్నుమూసింది. ఆమె ఇంతకు ఎవరనుకుంటున్నారా? ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సత్యనారాయణ రెడ్డి సిఎస్ఆర్ మాతృమూర్తి రాత్రి పరమపదించారు. అనసూర్యమ్మ జ్ఞాపకాలను వదిలి వెళ్లారు. ఆమెకు సిఎస్ఆర్తో పాటు మరో ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. సంతానంలో ఇప్పటికే ఇద్దరు కన్నుమూశారు. అమెరికాలో ఉన్న పెద్ద కొడుకు వయసు 86 ఏళ్ళు. ఆయన కూడా అనారోగ్యంతో ఉన్నారు. ఇక చిన్న కొడుకు శాంతి స్వరూప్ రెడ్డి ఆస్ట్రేలియా నుండి మంగళవారం రానున్నారు. అన్నసూర్యమ్మ అంతిమయాత్ర మంగళవారం ఉదయం చేపట్టనున్నారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సిఎస్ఆర్ను కలిసి విచారం వ్యక్తం చేశారు. ఒక అమ్మకు 2-3 తరాలను చూసే అవకాశం ఉంది. కానీ పెద్దపల్లికి చెందిన ఓ అమ్మ మాత్రం 4-5 తరాలను కల్లారా చూసింది. గత్తర రోగాల నుండి కరోనా కల్లోలం వరకు ఆ అమ్మ కల్లారా చూసింది. గంజి గట్క రుచి చూసింది. బెంజికార్లో ప్రయాణించింది. రజాకర్ల దౌర్జన్యాలు, రౌడీ ముఖల బెదిరింపుల ముచ్చట్లు అన్నీ విన్నారు, చూశారు కూడా. అలాంటి ఎన్నో అనుభవాల ముచ్చట్ల, అలనాటి కరువు మధ్య జనం ఆకలితో అల్లాడిన సందర్భాలు. ఆ అమ్మ అనుభవంలో ఒక పేజీ ఎంతో విలువైనది, మధురమైనది. ఆ అమ్మ, ఆమె పేరు చింతల ఫణి సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి అనసూర్యమ్మ సెలవు తీసుకున్నారు. 104 ఏళ్ల వయసులో గడిచిన 5-6 నెలలుగా అనారోగ్యంతో జారిపడి కాలు విరిగి కర్ర సాయంతో నడుస్తున్నారు. ఆదివారం రాత్రి వయోభారం మధ్య అనారోగ్యంతో పెద్దపల్లి పెద్దవ్వ అలనాటి జ్ఞాపకాలను వదిలి అనంత లోకాలకు పయనమయ్యారు.